వాణిశ్రీ తన ఆస్తిని ఏం చేయబోతోందో తెలుసా? సంపాదించిన ఆస్తిని జాగ్రత్త చేయడం చాలామందికి సాధ్యమయ్యే విషయం కాదు. ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లతో కలిసి పెరిగి ఒక్కసారిగా సినీ రంగంలో అడుగుపెట్టి విపరీతంగా సంపాదిస్తుంటే ఆ డబ్బును కుటుంబీకులే జాగ్రత్త చేయాలి. హీరోల విషయం కొంతవరకు పర్లేదు, కానీ తెలిసి తెలియని వయస్సులో యవనంలోకి అడుగుపెట్టకుండానే సినీ రంగంలో పేరు తెచ్చుకున్న హీరోయిన్ల జీవితాలు చాలా చిత్రంగా ఉంటాయి. వారికి నటించడం, డబ్బు సంపాదించడం తప్ప ఆ డబ్బు ఏమవుతుంది అన్న విషయం తెలియనే తెలియదు. అందుకే చాలామంది హీరోయిన్లకు కాస్త లోకం పోకడ తెలుసుకున్నాక కుటుంబ సభ్యులతో ఆస్తి తగాదాలు వస్తూ ఉంటాయి. కొందరు తల్లిదండ్రులు కూతుర్ల సంపాదనను జాగ్రత్తగా దాచిపెట్టి ఆస్తుల రూపంలో వారికి అప్పగిస్తే, మరికొందరు తల్లిదండ్రులు సొంత విలాసాలకో ఇతర కుటుంబ సభ్యులకో ఖర్చు చేసేసి తీరా ఆ హీరోయిన్లకు ఛాన్సులు తగ్గిపోయో, ఎవరినైనా పెళ్లి చేసుకుంటేనో చేతికి చిల్లి గవ్వ ఇవ్వకుండా మోసం చేసేస్తుంటారు. తెలిసి తెలియని వయసులో స్టార్డమ్ తెచ్చుకున్న హీరోయిన్లలో ఎవరో ఒకరు నమ్మి నష్టపోయిన వారు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో నాటి ఎవర్ గ్రీన్ హీరోయిన్, కళాభినేత్రి వాణిశ్రీ ఒకరు. నాటి తరంలో ఆమెను ఆరాధ్య దేవతగా భావించిన వారు ఎందరో ఉన్నారు. ఏఎన్ఆర్, శోభన్ బాబు వంటి వారితో కలిసి ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేవి. ఏఎన్ఆర్కు, శోభన్ బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్లో, మహిళల్లో ఎంత క్రేజ్ ఉండేదో దానికి సమానంగా క్రేజ్ తెచ్చుకుంది వాణిశ్రీ. అప్పట్లో ఆమె ధరించే చీరల దగ్గర నుంచి నగల వరకు అన్నీ వాణిశ్రీ బ్రాండ్స్గా ముద్రపడిపోయేవి. ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే అందులో వాణిశ్రీ కట్టుకున్న చీరలు, పెట్టుకున్న నగల డిజైన్లు ఆ వెంటనే మార్కెట్లో ప్రత్యక్షమయ్యేవి. ఆమె ఏ హెయిర్ స్టైల్లో కనిపిస్తే అదే హెయిర్ స్టైల్లో మహిళలు ఫాలో అయ్యేవారు. ఓ సినిమాలో వాణిశ్రీ జుట్టుముడి వేసుకుని కనిపించగానే పెద్ద చిన్న తేడా లేకుండా మహిళలంతా అలాగే తయారయ్యేవారు. జాకెట్లు, చెప్పుల దగ్గర నుంచి వాణిశ్రీ ధరించిన ప్రతీది ఓ బ్రాండ్ అయ్యేది. వస్త్ర దుకాణాల ముందు వాణిశ్రీ చీరలు అమ్మబడనని బోర్డులు పెట్టడం రాష్ట్రమంతా కనిపించేది. వాణిశ్రీ ఒకప్పటి క్రేజ్కు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. ఈమెది నెల్లూరు. వాణిశ్రీ పేరుతో నెల్లూరులో ఓ ఏరియా ఉంది. వాణిశ్రీ ద్వారా లబ్ధి పొందిన వారు ఇప్పటికీ నెల్లూరులోనే ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని సౌత్ మోపూర్ అనే గ్రామంలోని పిల్లల చదువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న వాణిశ్రీ అప్పట్లోనే 4-5 లక్షల విరాళం ఇచ్చి ఆ గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ కట్టించి ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఆ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్య కోసం 20 కిలోమీటర్ల దూరంలోని నెల్లూరు వెళ్లాల్సి రావడంతో దానిని జిల్లా పరిషత్ స్కూలుగా మార్చింది. ఇప్పటికీ ఆ స్కూళ్లు ఆమె పేరుతోనే నడుస్తున్నాయి. వాణిశ్రీకి అప్పటి ముఖ్యమంత్రి జలగ వెంగళరావు నుంచి ఎందరో రాజకీయ నాయకులతో మంచి పరిచయాలున్నాయి. వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం జిల్లా బయ్యారంగూడెం గ్రామంలో పేదలు, తండాలలో ఉండే ట్రైబల్స్ వైద్యం అందక విషజ్వరాలు, అంటురోగాలు, కాన్పుల కోసం పడుతున్న అవస్థ చూసి తానే ఓ 100 పడకల ఆసుపత్రిని కట్టించింది. ఖమ్మంతో ఆమెకి ఎలాంటి అనుబంధం లేకపోయినా అక్కడి పేదలు, గిరిజనులు బాధలు చూసి చలించిన ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. వాణిశ్రీకి పొగరు, గర్వం ఎక్కువ అన్న విమర్శ కూడా ఉంది. టీనేజ్లోనే హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకోవడంతో రోజుకు 20 గంటలు షూటింగ్లోనే గడిపేసేది. వాణిశ్రీ తెరపై తెల్లగా మెరిసిపోతూ అందంగా కనిపించినా ఆమె అసలు రంగు నలుపే. తన ఒంటి రంగుపై వాణిశ్రీ తనకు తానే జోకులు వేసుకునేది. నేను వాడినంత ఖరీదైన మేకప్ సామాగ్రి, నేను వేసుకున్నంత మేకప్ ఇప్పటి వరకు ఏ నటి వాడి ఉండదు, నేను వాడే మేకప్ వస్తువులతోనే ఓ మేకప్ కంపెనీ బతికేసింది అంటూ వాణిశ్రీ నవ్వేస్తుంది. ఆమె ఫ్యామిలీ డాక్టర్ను పెళ్లి చేసుకుంది. వాణిశ్రీ తల్లి ఆ డాక్టర్ను మా అమ్మాయిని వివాహం చేసుకుంటారా అని అడిగితే ఆయన ఒప్పుకుని పెళ్లి చేసుకున్నాడు. ఈ రెండు ఫ్యామిలీలకు మంచి పేరుండడంతో అందరూ దానికి ఓకే చెప్పారు. తన పెళ్లి గురించి వాణిశ్రీ మాట్లాడుతూ, నేను ఎక్కువగా ఎద్దనపూడి సులోచన రాణి నవలల ఆధారంగా నిర్మించిన చిత్రాలలో ఆమె నవలలన్నింటినీ చదివేదాన్ని. ఆ నవలల్లోని హీరో లాంటి వారు నా భర్తగా రావాలని కలలు కనేదాన్ని.
అది టీనేజ్ కావడంతో అదే భ్రమలో బతికాను. నా భర్త అందం పరంగా నాకు అంతగా నచ్చలేదని వాణిశ్రీ చెబుతుండేది. ఆ డాక్టర్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పిన వెంటనే ఆయనతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి, నేను నటిని కాబట్టి రోజులో 20 గంటలు మేకప్ వేసుకునే ఉంటాను, అలా నన్ను చూసి అందగత్తె అని భావిస్తూ ఉండవచ్చు. నా మేకప్ తీస్తే మీరు నన్ను ఇష్టపడకపోవచ్చు. నేను హీరోయిన్ను. నా అభిరుచులు, స్వతంత్ర భావాలు, నా ఇష్టాలు, నా అలవాట్లు నాకుంటాయి కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసింది. ఆమె ఉమ్మడి కుటుంబంలో ఉండడంతో వాణిశ్రీ సంపాదనను ఆమె అక్క బావ చూసుకునేవారు. రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాను, ఆ డబ్బు ఏమవుతుందని కూడా పట్టించుకునేదాన్ని కాదు. అన్నీ అమ్మ అక్క బావ చూసుకునేవారు. తనకు కావాల్సింది వారు ఇస్తున్నారా లేదా అని మాత్రమే చూసుకునేదాన్ని. దీంతో బెల్లం చుట్టూ ఈగల మూగినట్లుగానే సంపాదించినప్పుడే అందరూ చేరతారు. వాణిశ్రీ పరిస్థితి కూడా అదే అయింది. పెళ్లి చేసుకుని సినిమాలు తగ్గిపోయాక అంత బిజీ హీరోయిన్గా ఆమె సంపాదించిన ఆస్తులు మాత్రం ఆ స్థాయిలో కనబడలేదు.